యూపీ ఫోర్ మరి మండలంలో పనిచేస్తున్నాను, తాడిమేరు మండలంలో. మరి అనంత బాలోత్సవానికి మరి యూటీఎఫ్ కూడా మరి సాహసోపేతంగా మరి కార్యక్రమాన్ని చేపట్టింది కనుక మరి అనేక సిపిఎం యూటీఎఫ్ అందరూ కలిసికట్టుగా మరి అనంత బాలోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అనంత బాలోత్సవం కార్యక్రమంలో దగ్గర దగ్గర 6,000 మంది మరి పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి పిల్లల్లోని దాగి ఉన్న నిపుణతను, దాగి ఉన్న కౌశలాన్ని, నైపుణ్యాలను మరి వెలికి తీయడం అనేది జరిగింది. పిల్లలను మరి ఉపాధ్యాయులుగా మనం కూడా మరి ఎన్నో నేర్చుకోవాలి. పిల్లలను చూస్తున్నాడు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎన్నో విషయాలలో వాళ్ళు గొప్పగా మరి అన్ని కూడా రాణిస్తారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఎన్నో విషయాలను మరి జ్ఞాపకం ఉంచుకొని చిన్న మొదలుకొని పెద్దల వరకు అంటే 10వ తరగతి పిల్లల వరకు ఎన్నో కాంపిటీషన్స్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఈ కాంపిటీషన్లో పాల్గొనడం ద్వారా, ఉపాధ్యాయులు పాల్గొనడం ద్వారా వాళ్ళకు కూడా రాబోయే కాలంలో మరి మన ఇమేజెస్ మరి చిల్డ్రన్స్ కనుక ఆ పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా వాళ్ళను మరి మోటివేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకు జీవన కౌశలాలను, నైపుణ్యాలను మనం పెంపొందించుకోవాలో ఈ కార్యక్రమాలు అన్నవి మరి తెలియజేస్తాయి. ఈ కార్యక్రమాలను మునుముందు కూడా మరి ప్రతి సంవత్సరము నిర్వహించడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వాళ్ళని కార్యోన్మితులుగా చేసి మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి మరి మెయిన్గా అంటే ఒక పక్క క్రీడలే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మరి ప్రధాన భూమికను మరి పోషిస్తాయి. కనుక రాబోయే కాలంలో చదువుతో పాటు మరి విజ్ఞానాన్ని, కళలను కూడా రంగరించి మేళవించడం ద్వారా విద్యార్థులు సంపూర్ణంగా మరి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడానికి మంచి అవగాహన ఏర్పడుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలని, వీటి పట్ల మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను.